గౌరవ మంత్రివర్యుల చేత అవార్డు అందుకుంటున్నారు. వారికి ఇవే మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. డి శ్రీనివాస్ గారు, డి శ్రీనివాస్ గారు, డాక్టర్ ఏజీకే గోఖలే, డాక్టర్ ఏజీకే గోఖలే గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, మొదటి గుండె మార్పిడి విధానాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించి వైద్య రంగంలోనే అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు. సహృదయ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ని స్థాపించి దానికి చైర్మన్గా వ్యవహరిస్తూ గుండె జబ్బులు గల పేదలకు నైతిక మద్దతుతో పాటు చికిత్స చేస్తూ ఈ 2016 సంవత్సరాలకు గాను ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్న ప్రాణప్రదాత డాక్టర్ ఏజీకే గోఖలే గారు, వారికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అవార్డును అందజేయడం జరుగుతుంది. వారికి ఇవే మా అభినందన మందారాలు. శ్రీధర్ రెడ్డి గారు, సిఇఓ సెంట్రల్, వీరు కంప్యూటర్ ద్వారా వివిధ ప్రయోగాలు చేసి ఆన్లైన్ విధానం ద్వారా అప్లికేషన్ వ్యవస్థని ప్రవేశపెట్టి డేటాను సేవ్ చేసి పరిశ్రమను తగ్గించిన గొప్ప వ్యాపారవేత్త వీరు. తర్వాత ఖాజా మహమ్మద్ మైనుద్దీన్, వీరు కూడా వ్యాపార రంగంలో నిష్ణాతులై 4.4 crores టర్న్ ఓవర్ సాధించి ఉపాధి కల్పించిన వ్యాపారవేత్త ఖాజా మహమ్మద్ మైనుద్దీన్ ఖదీర్. సిఇఓ నిమ్రాసిర్ గ్లాసెస్, ప్రొఫెసర్ ఓడెం దశవంత్ రెడ్డి, వీరు మొక్కలలో జన్యుపరమైన లోపాలపై పరిశోధన చేసి ప్రొఫెసర్ దశవంత్ రెడ్డి, వీరు సైంటిస్ట్, వీరు ఎన్నో అవార్డులు స్వీకరించారు. వీరు మొక్కల తెగుళ్లపై వాటి నివారణపై పరిశోధన చేసి నూతన వంగడాల సృష్టికి విశేష కృషిని అందించిన వ్యక్తి దశవంత్ రెడ్డి గారు. లిటరీ పర్సన్ వి చెన్నయ్య గారు, వి చెన్నయ్య గారు, వీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యతో పాటు లలిత కళను ప్రోత్సహిస్తూ అనేక మంది విద్యార్థులను ఆయా రంగాలలో నిష్ణాతులను గాంచిన ఉపాధ్యాయులు. అంతేకాకుండా సమాజంలోని అంశాలు ప్రతిబింబించే విధంగా 200కు పైగా కథలు, కావ్యాలు, నవలలు, 1000కి పైగా వ్యాసాలు రచించారు. సాహిత్య రంగంలో ఎన్నిక చేసిన వీరికి సాహిత్య కళారత్న కీర్తి పురస్కారాలు అవార్డులు అందుకున్నారు. తర్వాత